హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? బాగున్నారా? ఇప్పుడు మనం కుకింగ్ వెసల్స్ గురించి ఒక ఇంపార్టెంట్ వ్లాగ్ చేద్దాం. గిన్నెల వ్లాగ్. గిన్నెల వ్లాగ్ అంట, రండి ఆ గిన్నెల వ్లాగ్ ఏదో చూద్దాం. గిన్నెల దుకాణం అనమాట. ఇప్పటిదాకా శారీస్, బ్లౌజులు, జ్యువెలరీలు చూపించడం అయిపోయింది. ఇప్పుడు గిన్నెల మీద పడ్డాను అనిపించింది కదా. ఏం చేస్తామండి, ఏదో ఒక ఇన్నోవేటివ్గా ట్రై చేయాలనిపించి ట్రై చేస్తున్నాను. ఇది గిన్నెకి ఫ్యాషన్ టాక్ కాదు, గిన్నె టాక్ చేస్తుంది. కాదండి, ఇది ఏమైందంటే చాలామంది ఇంతకుముందు నేను ఈ బిర్యానీలు మెయిన్ ఈ రెండు తెగవాడున్నాను. బిర్యానీలకి ఎక్కువ మంది గిన్నెల డీటెయిల్స్ బాగా అడుగుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఇవ్వలేకపోతున్నాను. బాగుంది నన్ను చెప్పని మరి. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న కుకింగ్ వెసల్స్ కూడా చాలామంది ఆ వెరైటీస్, ఆ మోడల్స్ డిస్క్రైబ్ చేయమని అడిగారు. అందుకని చెప్తున్నాను. దానికి తోడు రెండు నెలల క్రితం నేను ఒక నాలుగు కొత్త గిన్నెలు కొనుక్కున్నాను. వాటిలో ఒక టాలెంట్ కూడా ఉందంట ఆ గిన్నెల్లో, అది కూడా ట్రై చేస్తాను. అది అసలు ఏం చేసినా మాడిపోయినా కూడా అతుక్కోదంట. నేను ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఏదైనా మాడ పెడదామని కూడా ట్రై చేస్తున్నాను, చూద్దాం. సరే, ముందు ఇప్పుడు గిన్నెల దుకాణం స్టార్ట్ అనమాట. ఈ రెండు గిన్నెలు మీకు తెలిసిందే, వీటి గురించి నేను డిస్క్రైబ్ చేస్తాను. మిగతా గిన్నెలన్నీ కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకుంటాను. ఏంటి ఇది? ఓకే, ఇవాళ వ్లాగ్ ఏంటంటే గిన్నెల వ్లాగ్ అంది. ఇది ఆల్రెడీ ప్రిపేర్డ్గా రెడీ చేసి పెట్టుకుంది, నాకు కనపడనీయకుండా. గుడ్ గుడ్. ఇప్పుడు దీని దుకాణం కామా, బొమ్మ గిన్నెల దుకాణం అది, పెద్దవాళ్ళ గిన్నెల దుకాణం నేను. సరిపోయాం ఇద్దరం ఇద్దరం. సరే అండి, అయితే ఇక్కడ ఏమి ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈలోపు నేను గిన్నెలన్నీ తీసుకొని వస్తాను. మరి చెయ్యి. వంట చేస్తా కబుర్లు చెప్పు, ఒట్టిగా వంట చేస్తే నీ వంట ఎవరు చూస్తారు? ఖాళీ గిన్నెలు పెట్టి వ్లాగ్ చేయటం ఫస్ట్ టైం అండి. ఏంటి తీసుకొచ్చా? ఐస్ క్యూబ్ వేసుకొచ్చిందండి ఇది. నేనే ఈ కొన్న గిన్నెలకి వీటి కంపెనీ పేరు ఎక్కడ మర్చిపోతానో అనేది నేను రెడీగా పెట్టుకున్నానండి. చూడాలి ముందు, నాకు యాక్చువల్ డీటెయిల్స్ తెలియదు. ఇది ఏమైందంటే ఈ గిన్నెలు, ఈ గిన్నెలు మెయిన్, ఇది ఒకటి. ఏదైతే మాడ పెట్టాలనుకుంటున్నా ఫస్ట్ ఆ గిన్నెను చూపిస్తాను. వాళ్ళు యాక్చువల్లీ నిజమే, అక్కడ డెమో ఇచ్చారండి. ఇది కాస్కోలో కొన్నాం, ఇది ఒకటి. ఇదిగో ఈ గిన్నె, ఇది కూడా కాస్కోలోనే కొన్నాం. ఇవి ఒక టైప్ ఆఫ్ ఐరన్ అంటండి. మరి అలా అని సూపర్ హెవీగా అయితే కూడా ఏమీ లేవు, ఒక మీడియం కొన్నాయి అన్నమాట. పాత గిన్నెలో గట్రా కూడా అన్నీ చూపించదలుచుకోవట్లేదు, కొన్ని బాగున్నాయి చూపిస్తున్నానే. పాత మరీ మాడిపోయి ఏనుకలు ఆడతా, దాన్ని విచ్చలు విడిగా వాడేస్తున్నాం పాత గిన్నెలు. చాలామంది అంటున్నారు బిట్టు గడికి కూడా సపరేట్ ఛానల్ పెట్టించమని. లేదండి, ఆ థాట్ కూడా లేదనమాట. పెద్దవాళ్ళకండి సోషల్ మీడియాలో లిమిటేషన్స్, దాన్ని ఎలా నెగిటివిటీ పాజిటివిటీ ఎలా బ్యాలెన్స్ చేయాలో మనకు తెలుస్తుంది. పిల్లలకి అది తెలియదు, అది అలవాటు, ఎడిక్షన్ అయిపోవటం, రకరకాలుగా మారిపోతారని అస్సలు మేము ఎంకరేజ్ చేయట్లా. జస్ట్ ఏదో టైంపాస్కి ఈ ఛానల్లో మన దాంట్లో ఎంజాయ్ చేయడం మాత్రమే బిట్టు చేస్తుంది. సో మళ్ళీ బుడ్డ పిల్లల ఛానల్ అయితే ప్లాన్ లేదండి. ఫస్ట్ ఇప్పుడు ఏదైతే నేను డెమోలో చూసానో ఆ గిన్నెనే మీకు కూడా డెమో చూపించబోతున్నాను. గిన్న నేను ఇంత మంచి గిన్నె డెమో ఇస్తుంటే ఆ దిక్కుమాల ప్లాస్టిక్ గిన్నె నా రెడ్ గిన్నెని డెమో ఇస్తుంది. ఫస్ట్ ఏ గిన్నె మీద అయితే మనం ట్రైల్ అయిపోతున్నామో, ఏదైతే నేను డెమోలో చూసానో ఆ గిన్నె మీద ఫోకస్ చేద్దాము. ఇది ఒకటి, ఇది కుకింగ్ వ్లాగ్ చేస్తుంది. ఇదిగోండి, ఇది లోప, ఇది ఐరన్, అలా అని బాగా హెవీగా కూడా లేదు, మీడియం వెయిట్, మరీ లైట్ వెయిట్ లేదు, మీడియంలో ఉంది. అండ్ దీని మీద కోటెడ్ అంటండి ఇది. ఈ తెల్ల తెల్ల చుక్కలుగా ఉన్నది ఇదంతా ఏంటనేది నాకు తెలీదు. పెయింట్ కాదే? సరే, ఇప్పుడు దాని గురించి ఏం తెలుసుకుంటాంలే. ఇదిగోండి, ఇది కంపెనీ డీటెయిల్స్ కూడా నేను చెబుతాను, నేను మర్చిపోతానని. ఇది బెర్గోఫ్స్ అని, యూరోకాస్ట్ అంటండి, ప్రొఫెషనల్ సిరీస్ అంట ఇది. బట్ నేను ఆ లీఫ్లెట్ ఎందుకు పెట్టుకున్నానంటే వ్లాగ్ చేసేదాకా అట్టి పెట్టుకున్నా, దాని గురించి డిస్క్రైబ్ చేయాలంటే గుర్తుంటుందని. ఇవంట ఆయిల్ ఫ్రీ గిన్నెలు అంటండి, మీడియం ఫ్లేమ్లో వండుకోవటమే. అండ్ వీటికి అడుగంటినా ఏమైనా అతుక్కుపోయినా ఇట్లా లేయర్లా ఊడొస్తుందంట, కానీ ఇది కలర్ కూడా ఏం పాడవదంట, గిన్నె పాడవదంట. ఏంటో వాళ్ళు లైఫ్ టైం వారంటీ అని ఇచ్చారు కలర్ కోటింగ్ ఇదన్నిటికి. ఈ గిన్నె కూడా తీసుకున్నాను అక్కడే. ఇది కూడా కొంచెం మీడియం బరువు అయితే ఉంటుంది, ఐరన్ బేస్ అండ్ చుట్టూతో మొత్తం కోటెడ్. కొంచెం ఏదో ఒక్క పూటకు బిర్యానీ వండటానికి అండ్ మంచి ఫ్రైలకి బాగుంటుందని ఈ రెండు తీసుకున్నా. విడిగా ఈ గిన్నెలు నాకు కొంచెం ఎక్స్పెన్సివే పడ్డాయి.
300-400 అట్లా పడ్డాయి అనమాట. సో ఈచ్ అంటే 300 pounds, 400 pounds అట్లా పడ్డాయి. ఇది లిడ్ క్వాలిటీని కూడా పట్టి. ఇవి మళ్ళీ గ్రిల్లులో పెట్టుకోవచ్చు అంట, డిష్ వాషర్ సేఫ్, ఓవరాల్గా అన్నిటికీ ఆలిన్ వన్ ఉంటుందని తీసుకున్నానండి. సో అంత రేటు పెట్టి తీసుకుంటున్నప్పుడు రెండే ట్రయల్కి అని తీసుకున్నా, మిగతావన్నీ విడిగా అక్కడక్కడ కొన్న గిన్నెలే. ఇదేమో కాపర్ బాటమ్ గిన్నె అండి, లోపలేమో బాగా హార్డ్ సాలిడ్ స్టీల్. ఇది అసలు ఎప్పుడు అడుగంటలేదు, నాకు మాడలేదు కూడా. ఇందులో ఇంకోటి ఆల్రెడీ నేను పిచ్చ పిచ్చగా వాడేసాను కదా ఇది, అందుకని చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉందో. ఇది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన గిన్నె, ఇది ప్రజెంట్ గిన్నె ఇలా ఉన్నాయి. ఇదిగోండి వాడగా వాడగా ఎన్నేళ్ళ నుంచి నేను ఇది 3 years నుంచి వాడుతాను ఆల్మోస్ట్ ఈ గిన్నెని. అంటే నాన్ స్టిక్లో పద్నాలుగు గ్రేవీ కర్రీలు ఎందుకులే అని ఈ మధ్య వీటికి వెళ్ళాను. ఈ గిన్నె గురించి మీకు తెలిసిందే, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఐరనే, బట్ లోపలేమో నాన్ స్టిక్ కోట్ అండి. ఈ గిన్నె నా దగ్గర 5 years నుంచి ఉంది, కాకపోతే నేను 2 years ఎగోనే వాడటం మొదలుపెట్టింది. 10 liters గిన్నె అండి ఇది. టిష్యూ మీద అది మార్కర్తో గీసి రంగు తెప్పిస్తుంది. ఈ ఒక్క సీన్ చాలు, భూమి మీద ఉన్న అన్ని కుకింగ్ ఛానల్స్ వాళ్ళు దీని మీద సూ చేసేయడానికి అది. అండ్ ఇది కూడా అండి క్యాస్ట్ ఐరన్ అంటారు. ఇది కూడా కొంచెం మీడియం బరువులో ఉంటుంది. ఇది తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసి నచ్చి వాళ్ళు ఎక్కడ కొన్నారో అక్కడ కొన్నాను. అండ్ ఈ గిన్నె నేను ఇండియన్ స్టోర్లో కొన్నానండి. మన ఏషియన్ ఇండియన్ స్టోర్స్ ఉంటాయి కదా యూకేలో, లండన్లో అక్కడ తీసుకున్నా, ఈస్ట్ లండన్లో. ఈ రెండు గిన్నెలు, ఇది మాత్రం సెయింట్స్బరీలో తీసుకున్న గిన్నె అండి. వాళ్ళది ఎక్స్ట్రా క్వాలిటీ గిన్నెలు అని చెప్పేసి ఒక టైంలో పెట్టారు కొన్నేళ్ల క్రితం, అప్పుడు తీసుకొని స్టోర్ చేశారు. కానీ ఇవి ఒక 4 తీసుకొని ఉండాల్సింది, 2 తీసుకున్నా. మధు వెనక రియాక్షన్ వేరుగా ఉంది ఇప్పుడు. సో ఇది ఈ గిన్నెల గురించి. కొత్త గిన్నెల ట్రయల్ చేసే ముందు ఈ గిన్నెలు కూడా ఒకసారి చూసేద్దాం. ఇవి మామూలు గిన్నెలే అండి, అది గట్టి స్టీల్ అనమాట, హెవీ స్టీల్, టిఫాల్ టైప్. ఇవి ఈ కంట్రీలో కొంచెం టిఫాల్ బాగుంటుందని ఎక్కువ మంది బిలీవ్ చేస్తారు. ఇది కూడా టెఫాలే. సో లాంగ్ రన్ మీద బాగుంటాయండి. ఇది కూడా కొంచెం గట్టి సాలిడ్ స్టీల్ గిన్నె. నేను గ్రేవీ కూరలకి లెస్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఈ గిన్నెలు బాగా వాడేస్తున్నాను. నాన్ స్టిక్ తగ్గించా. ఎప్పుడన్నా కొన్నిటికి మాడుతుంది అనుకున్న వాటికి, కష్టపడే వాటికి, మెయిన్ ఫిష్ ఫ్రైలు అట్లాంటి వాటికి, చికెన్ ఫ్రైలకి నాన్ స్టిక్ గిన్నెలు. చికెన్ కర్రీ ఇది ఆమె కష్టపడ్డ చికెన్ కర్రీ అంట. దీని మైక్రోఫోన్స్ ఆన్లో ఉన్నట్టున్నాయి. మీకు అసలు నా వాయిస్ వినపడుతుందో, దాని గోల వినపడుతుందో, ఈ వ్లాగ్ అప్పుడు చూసుకోవాలి. బిట్టుగా గొడవ చేకే. ఇదిగో ఇవేమో, ఇవన్నీ టెఫాలేనండి. ఇది కూడా టెఫాలే. ఇంకోటి ఇది ఇది మెయిన్, ఈ బిట్టుగాడి నూడిల్స్ కుక్ చేసే గిన్నె ఇదే అనమాట, అందుకే ఇంత దారుణంగా తయారైపోయింది కాపర్ బాటం గిన్నె. సో ఇది కూడా యాక్చువల్గా పాత గిన్నెలు, వీటిని చూపించబుద్దిగా. అట్లా పాత గిన్నె అనగానే మధు మీదకు వచ్చి మరీ ఫోకస్ చేస్తున్నాడు. ఈ మామూలు గిన్నెలు అండి, అందుకని పెద్ద డిస్క్రైబ్ చేయట్లేదు. ఈ గిన్నెలు నా డెడికేషన్ చెప్పాలన్నది. ఈ హస్బెండ్ అయినా వైఫ్ మాడగొడితే కూరని తిట్టేవాళ్ళని చూశాను. మాడబెట్టు మాడబెట్టు అని వెయిట్ చేస్తున్నాడు అక్కడ, గిన్నె ఎలా పనిచేస్తా చూస్తాడంట. నాకు కొత్తనండి, ఏమేసి మాడబెట్టాలో ఆలోచిస్తున్నా నేను. దీనివల్ల ఆల్రెడీ చెప్పాలని మర్చిపోయాడు. అక్కడ పాలు పోసి మాడబెట్టాడా, బాగా గుర్తుపెట్టుకున్నాడు చూసారా. ఈ రెండు గిన్నెలు అక్కడ మొత్తం ఎన్ని రకాలు, ఒక 10 గిన్నెలు వెరైటీలు ఉన్నాయి. ఒక్కొక్కటి పది ఏదో 50 or 60 అయితే డిస్కషన్ పెద్ద ఉండదు. ఆమ్లెట్ కూడా మాడబెట్టాడంట. అది 300-400 ఒక్కో గిన్నె. 300 pounds అంటే మన ఇండియన్ కరెన్సీలో 30,000-40,000. ఇప్పుడు అంత పెట్టుకుంటున్నప్పుడే ఏది కొనాలో అనే ఇది ఉంటుంది మనకి ఆ టైంలో. అందుకే పెద్దగా ఉన్నాయని ఈ రెండు తీసుకొచ్చా. ఇదిగో ఈ మొత్తం నువ్వు మార్కర్తో పెట్టేస్తున్నావు బిట్టు గట్టు మీద, గయ్యాలి దెంట్ల. ఇప్పుడు గ్రీన్ వచ్చింది వెజిటబుల్ సూప్. ఫస్ట్ టైం అండి దడుచుకుంది. ఫస్ట్ టైం స్టవ్ వెలిగించింది కూర వన్ అంటే బాగుండడానికి కాదు, పాడు చేయడానికి. వామ్మో పోయి మాక, గిన్నె ఉందని గిన్నె నిండా పోయి మాక. చాలే చాలే సరిపెడదాం. ఇప్పుడు ఈ పాలను మాడ పెడతాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే దీనికి అంత స్మోక్ వస్తుందా జానా?
అమ్మ నా వాయిస్ వినపడదు, ఈ ఫ్యాన్ సౌండ్ వాయిస్ కి డ్యామేజ్. ఇప్పుడు ఇది మాడినాక సేమ్ వాళ్ళు డెమోలో ఏం చేశారంటే ఇట్లా మాడబెట్టి ఇలా చేతితో ఇలా పైకెత్తి చూపించారు గిన్నెకేం అంటలేదు అని. దాంతో మేము ఇంప్రెస్ అయిపోయి ఒక 800 ఖర్చు పెట్టేసాం. చూడాలి అది వర్కౌట్ అవ్వకపోతే. ఇప్పుడు వెనక్కి వెళ్ళి వాళ్ళ బోట్లాడే శక్తి కానీ రెట్టినిచ్చే కెపాసిటీ కానీ లేదు, ఎందుకంటే ఇది 2 నెలల క్రితం కొనగలిగిందన్నమాట. చూడండి చూడు చూడు ఉప్పు ఏంటి, చికెన్ ఐస్ క్యూబ్స్, చికెన్ ముక్కలు వెజిటబుల్స్, చికెన్ ముక్కలు వెజిటబుల్స్. పక్కనే లేమ్మా కావుతుంది పల్లీలు గులబుడ్డరా గులబు పక్కకు సరుపు వెజిటబుల్. తొందరగా మాడినాక ఇది మాటం స్టార్ట్ అయినా కలుద్దామా లేకపోతే ఇది లోపు ఇదిగో ఇట్లాంటి చేసి చూపిస్తుందండి. అందుకని నేను బ్రేక్ తీసుకుంటున్నాను. ఓకేనా బిట్టు బ్రేక్ ఉప్పర బిట్టు బ్రేక్ టైం బిట్టు బ్రేక్ టైం అంటది ఏంటి. సరే టైం పట్టుద్ది అనుకుంటా మాట్లాడడానికి ఆఫ్టర్ 10 మినిట్స్. ఓకే బ్రేక్ టైం అంటే ఇది. సర్లేండి ఇంకా బ్రేక్ ఎందుకులే కానివ్వండి, దీన్ని ఫార్వర్డ్లో పెట్టేస్తాను. మాడుతుందో లేదో వెయిట్ చేద్దాం. ఇంట్లోకి వచ్చినప్పుడు పాలు పొంగిచ్చేటప్పుడు ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అలా ఫస్ట్ టైం ఈ పాలు మాడటం కోసం క్యూరియాసిటీ ఉంది. ఇంత ఆతృత ఎప్పుడూ లేదు తెలుసా, ఏ కూర ఉడికేటప్పుడు కూడా, ఫస్ట్ టైం కుకింగ్ వ్లాగ్ చేసేటప్పుడు కూడా ఇంత ఆత్రం లేదు. మాడబెట్టడానికి ఉన్నంత ఎంత ఆత్రమో. మేబీ ఇదేనేమో ఎలా పాడవద్దో చూడటంలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది అనుకుంటా. మాడుతుందా నువ్వు చేయొద్దు ఆగమ్మా, మీద పడుద్ది ఒకసారి పగులుతుంది నువ్వు దూరంగా ఉండు. అబ్బా అంటే ఆ బౌలు పగలకో బబుల్ని పగలకూడదాం అనుకున్నా, ఇంకా నయ్యం నా చీర పడవలేదు. ఇదేదో మారుతున్న సింబాలిక్గా ఉంది అడుగు వాసన మారుతుంది. ఆగవే బిట్టు బిట్ట యాక్చువల్గా పాలు మాడిన వాసన ఇల్లంతా స్మెల్ గంట పట్టరా పోట్ ఏదో ఒక గంట పట్టరా మాడట్లేదేంటి. ఏ వాళ్ళు బాగా బ్రౌన్ కలర్ లో మార్చారండి, నేను ఎట్టగిన మార్చాల్సింది. ఇది కాదు ఈ గరిక, వద్దులే ఈ గరిక. యాక్చువల్గా రియలే రియలే జానెట్ చూడు, నిజంగానే ఇట్లా ఊడు వచ్చేస్తుంది అంటుకోట్లా. డెమో ఎందుకు గిన్నె పాడవద్దనా, లేదు అది ఎంత పాడుద్దో చూస్తా. ఎంత పాడుద్దో చూద్దామండు. దోశలాగా ఉంది ఇంకా కట్టేస్తున్నా ఈ వేడికి మాడుద్ది. అది అబ్బా వాళ్ళు ఇలానే ఇలా ఓపెన్ చేసి ఇట్లా పెట్టి చూపించారు. దాంతో ఏదో ఇల్లు దూరం నుంచి అట్లా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గిన్నెల మీద పడేసుకొని వేసుకున్నాం. నీ చెయ్యి కాలుతుంది అబ్బా, నీ చెయ్యి కాదే నా చెయ్యి కాలు, ఇది దాని చెయ్యి కాల్చుకోదు నాది కాలుస్తుంది. అయిపోయిందండి. సో ఫైనల్గా కొన్న గిన్నెలు అమ్మ చెయ్యి కాలుద్ది, కొన్న గిన్నెలు వర్త్ అని ప్రూవ్ చేయటం అన్నమాట ఇది. సరే చాలా మందికి గిన్నెల గురించి డౌట్స్ అడిగారు ఇంతకుముందు, అందరికీ క్లారిఫై అని అనుకుంటున్నాను. ఈ రెండు మాత్రమే కొంచెం నేను బాగా రేట్ ఎక్కువ పెట్టి తీసుకున్న గిన్నెలు, ఇవన్నీ 60లు 70లు 80లు మ్యాక్సిమం. ఈ రాగి గిన్నెలు కూడా కొంచెం 100 దాగబడింది, ఇవి 40లు 60 ఇది 60, మిగతా అన్ని కూడా 40 పౌండ్లు. ఇవన్నీ పౌండ్లో చెప్తున్నాను అనమాట, మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి తగ్గట్టు కన్వర్ట్ చేసుకోండి. చెప్పాను కదా ఏది ఆన్లైన్ కాదండి. చాలా మంది ఏదన్నా బ్లాగులో ఏదన్నా కొత్తగా మనం డిస్క్రైబ్ చేసి చూపిస్తే ఆన్లైన్ లింక్ అడుగుతున్నారు. సో అందుకని నేను ఆన్లైన్ ఏది కాదు కాబట్టి నేను లింక్ ప్రొవైడ్ చేయలేను. ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ చూసేది రండి, గిన్నెల దుకాణం అయిపోయింది కదా. ఓకేనా ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ అన్నమాట. ఫస్ట్ ఫ్యాషన్ టాక్లో శారీ గురించి మాట్లాడుకున్నాం. దీన్ని చూసి డిస్ట్రాక్ట్ అవ్వకండి, నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను. ఈ శారీ ప్యూర్ చిన్న శారీ అండి, కంప్లీట్ లైట్ బేబీ పింక్ అండ్ ఒక మజంతా పింక్ లాంటిది అనమాట. సో శారీ మొత్తం ఫుల్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది అండ్ చిన్న చిన్న చిప్స్ ఉన్నాయన్నమాట, చిప్స్ వర్క్ యాడ్ అయ్యి వచ్చింది. మొత్తం పైపింగ్ ఇలా డార్క్ పింక్తో వచ్చిందండి. ఈ శారీ నేను కార్తిక డిజైనర్ స్టూడియో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర ఇంతకుముందు కూడా ఒక శారీ తీసుకున్నాను అండి, లైట్ పర్పుల్ శారీ. ఇండియా ట్రిప్లో మా అత్తగారింట్లో ఒక వ్లాగ్ చేశాను, అందులో వేసుకున్న శారీ సేమ్ అది కూడా వీళ్ళ దగ్గర తీసుకున్న శారీయే.
క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ టసల్స్ ఏమో ఇలా హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఇవన్నీ శారీతో పాటు వాళ్లే రెడీ చేసి ఇచ్చారండి. పైపింగ్ టసల్స్ బ్లౌజ్ మొత్తం ఇన్క్లూడింగ్ ఎవ్రీథింగ్ కలిపి తీసుకున్నాను అన్నమాట. పర్పులిష్ పింకిష్ అని ఇప్పుడు దాకా ఆలోచించలేదు. ఇదండి వీళ్ళ పేజ్లో ఇంకా చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయి. బట్ నాకైతే ఈ కలర్ కాంబో రెండింటిది వెరైటీ కనిపించి తీసుకున్నాను, నా దగ్గర ఎట్లాగో లేదని. సో ఇదండి శారీ గురించి. శారీతో పాటు ఈ బ్లౌజ్ కూడా వచ్చిందండి. ఇది కూడా సేమ్ పేజ్లోనే తీసుకున్నాను, కార్తిక డిజైనర్ స్టూడియోలోనే. ఇది చికెన్ కారీ బ్లౌజ్ అనమాట. దీనికి గోల్డ్ చిప్స్ వరకు వచ్చింది బ్లౌజ్ మొత్తం. అండ్ కిందేమో ఇలా 3/4 హ్యాండ్స్ అండ్ ఓవెల్ షేప్లో ఇలా కర్వీగా పెట్టించుకున్నాను అనమాట హ్యాండ్కి మోడలు. హాఫ్ సర్కిల్ అంట. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే మొత్తం హోల్ చికెన్ కారీ బ్లౌజ్ అండి. ఇందులో రకరకాల డిజైన్స్ కలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఆ పేజ్ డీటెయిల్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్వి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను. ఇంక ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అండి. లాస్ట్ టైం ఇండియా ట్రిప్లో తీసుకున్నాను. ఇది బయట ఏమో వైట్, ఒక పక్క వైట్ వస్తుంది, ఇంకో పక్క ఏమో పింక్ బీడ్స్లా వస్తుంది అనమాట. సో అన్కట్ టైప్ అనమాట ఇది. సో ఇది డార్క్ కలర్ యాంటిక్ పాలిష్ అనమాట ఇది సిల్వర్లో. అండ్ దీనికి ఏమి ఇయర్ రింగ్స్ వేరే యాడ్ చేశాను, దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ యాడ్ చేయాల. ఇవేమో ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి, బామాలో తీసుకున్నాను విజయవాడలో. సో ఇది జ్యువెలరీ గురించి. అండ్ ఈ బ్యాంగిల్ కూడా ఫ్యాన్సీదేనండి, ఇది కూడా బామాలోనే తీసుకున్నాను. అండ్ నా జ్యువెలరీ అయిపోయింది, ఇప్పుడు బేబీ ఫ్యాషన్ టాక్ అండి. నేను నిన్న అనుకున్నానే నైస్ బోర్డ్ని నైస్. నిజంగా బేబీ గోల్ ఆపేసి ఇది ఇప్పుడు బిట్టుగాడి ఫ్యాషన్ టాక్. నా మాట నీ స్టేజ్ ఇది దాటిపోయినట్టు ఉంది, అయిపోయి నైస్ లిటిల్ చుప్పు. అండ్ ఇది ఈ పిస్ బేబీని పక్కన పెట్టు, పక్కన పెట్టు. ఇవ్వు వీడియో తీస్తుంటే రెక్కంలో చూసారా, బేబీ రియల్ లైఫ్లో ఇంకెంత భయంకరంగా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. బిట్టుగాడికి పెద్ద ఫ్యాషన్ టాక్ ఏం లేదండి, వెస్ట్రన్ డ్రెస్సే. ఇది మాన్సూన్లో తీసుకున్నాను, రెడీమేడ్, రెండు రెడీమేడ్వి అనమాట టాపు ఇది. ఈ పర్ల్స్ కూడా వాళ్ళ డ్రెస్తో పాటు వచ్చింది, మనమేం కుట్టింది కాదు. అప్పటికే అమ్మాయి గారు రెండు మూడు పీకేశారు. సో ఇది బిట్టుగాడి ఫ్యాషన్ టాక్. ఇంకిప్పుడు బేబీ ఫ్యాషన్ టాక్. ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి, మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్స్ నాన్నకి పెట్టేసి అమ్మకి పెట్టేసి బిట్టకి. ఇంతమందికి పెట్టేసరికి వాళ్ళకి చేతులు నొప్పులు పడుతున్నాయి. సరే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్.